ఎపిసోడ్ టూ ఆనందం యొక్క రహస్యాన్ని అందించేటువంటి మౌన యోగ సైలెన్స్ యోగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నిన్నటి భాగంలో మనం మనిషి యొక్క బుద్ధి ఏ ఆ బుద్ధి యొక్క స్థితిగతులు వాటిల్లో మనం జీవించడం ద్వారా మనిషికి ఏ విధంగా ఎటువంటి ఆరోగ్యమైనటువంటి అంశాలు ఆరోగ్యపర ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నవి అనే వాటి గురించి చర్చించుకున్నాం ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ మౌనం అనేది మనకి ఏ విధంగా అందుతుంది ఈ స్థితికి ఎటువంటి శిక్షణ తీసుకోవాలి అనే దాని గురించి చూసుకుందాం ఈ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మరి ముఖ్యంగా మనం అనుకున్నది ఏమిటి అంటే ఈ మనోవికారాలు ఆందోళనలు భయాలు వీటన్నింటి ద్వారా మనిషికి దుఃఖం అనేది వస్తుంది ఇబ్బందులు కలుగుతున్నాయని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషి తను పట్ల తాను ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలు ఈ మౌనం యొక్క ఆవశ్యకత వీటన్నింటి గురించి చర్చించుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు ఇక్కడ ఆనందం 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 అని చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం సో మేము ఒకరోజు ఒక క్లాస్లో అందరూ క్లాస్లో కూర్చొని ఉన్నారు ఆ క్లాస్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాం మీరు ఆనందంగా ఎప్పుడు ఉంటారు ఏం జరిగితే మీకు ఆనందం వస్తుంది అనేటువంటి ప్రశ్న అందరి ముందు పెట్టాం అయితే అందరికీ ఒక రెండు నిమిషాలు సమయం ఇచ్చి మీరు ఆలోచించుకొని మాకు చెప్పండి అన్నాం అయితే అందరూ ఏ విధంగా చెప్పారు అంటే నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు టెన్త్ క్లాస్ నేను ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయినప్పుడు నాకు ఆనందం అని చెప్పాడు ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఆవిడ నా మా పిల్లకి పెళ్ళి అయినప్పుడు నాకు ఆనందం అని చెప్పారు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఆయన నాకు ఈ సంవత్సరం ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆనందం అని చెప్పారు అదేవిధంగా అందరిని చాలామందిని గమనించినట్లయితే నాకు ఇది దొరికిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇది చేసిన తర్వాత అది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఆనందం అనేది మాత్రమే చెప్పారు అంటే ఇక్కడ అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే ఆనందం అనేది ఏదో నాకు వచ్చిన తరువాత అది దొరికితేనే ఆనందం అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఆనందంగా ఉండ ఉంటారా ఉండరా అనేది ఇక్కడ ప్రశ్న ఆనందం అనేది ఎక్కడ ఉందండి ఇప్పుడు ఇక్కడ ఉందా లేకుంటే ఏదో రోజు నాకు ఏదో అందిన తర్వాత నేనేదో సీఎం అయిన తర్వాత నాకేదో కారు వచ్చిన తర్వాత నేనేదో ఇల్లు కట్టిన తర్వాత ఆ రోజే ఉందా మనం కనుక ఊళ్ళీ ఏదో ఒక వస్తువు వచ్చిన తర్వాతే ఆనందంగా ఉంటాము అంటే అది లేనప్పుడు ఇబ్బంది రానంత వరకు దుఃఖము దాని మీద ఎంతో స్ట్రెస్ అనే దాని గురించి నేను చెప్పుకున్నాను సో ఈ కార్యక్రమంలో ఈ మౌనంలో మనకి దొరికేది ఏమిటి అంటే మొట్టమొదటిగా ప్రశాంతత ఆ ప్రశాంతత ద్వారా మనకి ఆనందం రావటానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ఇక్కడ ఉంచేదే మౌనం అనేది మౌనంలో ఏం జరుగుతుంది అంటే ఈ సైలెన్స్లో ఏమి జరుగుతుంది అంటే ఈ క్షణంతో పాటు ఇక్కడ ఏది ఉందో దానితో పాటుగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అక్కడ ఒక స్థిమితం మైనటువంటి ఒక స్థితి మనకి కలుగుతుంది దాని ద్వారా ఇంకా ఎక్కువ సాధన సాధన చేసుకుంటూ వెళ్తే ఒక స్థితి ప్రజ్ఞత్వం అనేది మనకు అందుతూ ఉంటుంది సో ఇక్కడ మ మరి ముఖ్యంగా మేము చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ ఇబ్బందులు ఉంటున్నాయి లేకుంటే నేను జీవితంలో ఈ చాలా విషయాలు సాధించాలనుకుంటున్నాను నన్ను నేను ఉన్నతపరచుకోవాలనుకుంటున్నాను బాగుపరుచుకోవాలనుకుంటున్నాను అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా మొట్టమొదటిగా మీరు చేయవలసింది మీ జీవితానికి మీరు బాధ్యత వహించటం ఇప్పుడు సాధారణంగా బయట ఏం జరుగుతుంది అంటే ఏమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అంటే మనం ఎలా ఏ విధంగా బ్రతుకుతాము అంటే కొన్ని జరిగినప్పుడు దానికి నేను బాధ్యుడిని జరిగినప్పుడు ఎవరో బాధ్యులు అని దీనికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే ఏదో ఒక ఒకరోజు ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయన సేఫ్ లైఫ్ సేవ్ అయింది ఇప్పుడు ఆయన బయటకు వచ్చేయమంటారు డాక్టర్ ఎస్ మీరు రైట్ టైంకి తీసుకొచ్చారు తీసుకొచ్చినంత నేను మంచిగా వాళ్ళకి మెడిసిన్ చేశాను సర్జరీ చేశాను అన్నీ చేసి లైఫ్ నేను సేవ్ చేశానని చెప్తారు అయితే ఇంకొకసారి అదే ప్లేస్లో అదే రకంగా ఇంకో యాక్సిడెంట్ జరిగింది ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారు అయితే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అన్ని వాళ్ళు చేయాల్సిన అటు ఇటు తిరిగారు అది పెట్టారు ఇది పెట్టారు మొత్తం చేశారు అంతా అయిన తర్వాత చివరికి ఏమైంది అంటే పేషెంట్ డెడ్ ఆయన చనిపోయారు యాక్సిడెంట్ అయిన ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చేయమంటారు కళ్ళజోడు తీస్తా సారీ మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఆయుష్నివ్వడు లేట్ అయింది రావటానికి సో కొంచెం ముందు వచ్చింటే చేసేవాళ్ళం ఆల్రెడీ మరి ఏం చేస్తామండి అయిపోయిందని చెప్తారు అంటే ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అయ్యి లేకపోతే విషయం బాగా అయినప్పుడు ఎవరు బాధ్యులు నేను చేశాను నేను బాగా కష్టపడి చదివాను చదివిని మొత్తం పూర్తిగా అప్లై చేశాను నా వల్ల పేషెంట్ బతికాడు అదే పోయినప్పుడు తెలియదు అంటే అక్కడ ఎవరో లేట్ అయ్యింది కావచ్చు దేవుడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేక రకాలుగా చెప్తూ ఉంటాను అంటే ఇక్కడేం ఏం జరుగుతుంది అంటే ఇది అందరూ చేస్తారంటే అలాగే ఉండచ్చు అంటే ఇక్కడ మన జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న అంశాలు కూడా జరిగితే నేను చేశాను జరగకపోతే వేరే వాళ్ళు ఎవరో చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో మీకు ఏదో వర్క్ చెప్పారు టీం మొత్తానికి ఆ వర్క్ ఇచ్చినప్పుడు అందరూ కలిసి సమిష్టిగా చేసినప్పుడు అది ఈజీగా అవుతుంది కానీ ఏదో కారణాల వల్ల అది అవ్వలేదు అంటే మీరేం చెప్తారు వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు వీళ్ళు సపోర్ట్ చేయలేదు అది ఇవ్వలేదు వాళ్ళ వల్ల ఈ పని కాలేదు అదే ఆ పైన అయినప్పుడు చూడండి ఏమో నిన్న యాక్చువల్గా మా ఇంటి దగ్గర కరెంట్ లేదు అయినా కానీ నేను యూపీఎస్ పెట్టుకొని బయటికి వెళ్ళి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసి మీ ముందుకు ఇచ్చాను అని చెప్తాం అంటే చేసినప్పుడైతే నువ్వు బాధ్యుడివి చేయనప్పుడైతే వేరే వాళ్ళు ఎవరో బాధ్యులు అవును కదా దీన్ని మనం దొంగట అంటాం ఇది ఎట్లా ఉంటుందంటే అంత సరిగ్గా ఉన్నప్పుడేమో నేను ఏదైనా అటు ఇటు అయిందంటే మాత్రం వేరే వాళ్ళు ఎవరో అని చాలామంది స్పష్టంగా ఓపెన్గా బయట చెప్పలేరు ఇది నా వల్లే పాడైంది లేకపోతే నేను చేయలేకపోయాను అని ఒప్పుకోలేము సో అక్కడ మనం వేరే వాళ్ళ మీద పాస్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ నీ జీవితానికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా నీకు వస్తాయి అంటే నీ జీవితానికి నువ్వు బాధ్యత పూర్తిగా తీసుకున్నప్పుడు అది ఏ విధంగా మొట్టమొదట నిన్ను నువ్వు గుర్తించుకోగలగాలి నేను అంటే ఏమిటి అనేది తెలుసుకోగలగాలి అక్కడ మనకి ఈ మౌనం అనే దానిలో నీ యొక్క అంతర్గత శక్తి ఏదైతే ఉందో అది నీకు బయటికి రావటం మొదలవుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనిషిలో నిగూఢంగా ఉన్నటువంటి అనంతమైన శక్తిని బయటికి తీసుకురావటమే దానికి మీరు బాధ్యత తీసుకొని ముందుకు కదలాల్సి ఉంటుంది ఎవరో ఏదో చెప్తే లేకపోతే ఎవరో ఏదో ఇంపోజ్ చేస్తే దీనివల్ల మీకు ఏది రాదు ఎవరైతే స్వతహాగా బాధ్యత తీసుకొని ముందుకు వస్తారో ఆ పని చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అందుతాయి మనం రీసెంట్గా గమనించాం యాక్చువల్గా ఒకనొక ఒక పొలిటికల్ ఒక పొలిటికల్ పార్టీ ఆల్మోస్ట్ పోతుందా అనేటువంటి స్థితిలో ఒక వ్యక్తి దానికి లేదు నేను దా దానికి అధ్యక్షునిగా ఉన్నాను నేను బాధ్యత తీసుకుంటాను అని ముందుకు వచ్చారు ఆయన ఈ రోజు మనకి సీఎంగా ఉన్నారు ఎందుకు ఆయన వాళ్ళ వాళ్ళు ఇట్లా అవుతుంది వీళ్ళ వల్ల అట్లా అవుతుంది ఈ సర్లేదు ఆ సరి లేదు అనేది కంప్లైంట్ ఏది చెప్పలా నేను ముందుకు వెళ్తాను నేను దీనికి బాధ్యత తీసుకుంటాను ఏం జరిగిద్ది అది చూద్దామని ముందుకు వచ్చారు ఈ రోజు ఆయన ఆయనకు కావాల్సినటువంటి గౌరవం ఏదో దక్కింది అంటే ఇక్కడ మీకు శక్తి సామర్థ్యాలు రావటానికి ఎక్కడ కారణము అంటే మీరు తీసుకునేటువంటి బాధ్యత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఎంత బాధ్యత తీసుకుంటే అంత శక్తి మీకు వస్తుంది మీరు ఎంత కంప్లైంట్స్ మీరు చేస్తా ఉంటే అంత వీక్ మీరు అవుతారు దీన్ని గుర్తించుకోవాల్సినటువంటి అంశం అది ఎక్కడైనా కావచ్చు కార్పొరేట్ ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు రోడ్డు మీద కావచ్చు లేకపోతే ఆట ఆడేటప్పుడు కావచ్చు సమాజంలో ఎక్కడైనా కానీ బాధ్యత బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది బాధ్యతను వదిలిపెట్టిన వాళ్ళకి శక్తిహీనులుగా మారిపోతూ ఉంటారు